हेलो वेलकम टू मी एजुकेशन यूट्यूब चैनल स्टूडेंट तेलुगु व्याकरण में उन्नटुवंटि वाक्य निर्माण अने कॉन्सेप्ट गुरिंचि नेर्चुकोबोतुन्नारु अम्मा इदि चाला चाला इंपॉर्टेंट इटु तेलुगु ग्रामर परंगानु अटु इंग्लीश ग्रामर परंगानु कूडा चाला चाला यूजफुल अम्मा रेंडु कंपेर चेस्तू नेर्चुकुंटे मीरु इप्पुडे ई क्षणमे मोत्तं ग्रामर अंता नेर्चुकुंटू ई कॉन्सेप्ट संबंधिंचि नेर्चुकोच्चम्मा ओकेना चूद्दामा चूडंडम्मा मन की वाक्याल उठाएं सेंटेंसेस अन्नमाट सेंटेंस सामान्य वाक्यमु संश्लिष्ट वाक्यमु संयुक्त वाक्यमु मूड रकाल मन की वाक्याल सामान्य वाक्यमु सिंपल सेंटेंस संश्लिष्ट वाक्यमु कांप्लेक्स सेंटेंस संयुक्त वाक्यमु कांपौंड सेंटेंस मन अंटाम ऑलरेडी इंग्लीश वीट गुरिंचि तेलुसु सिंपल कांप्लेक्स कांपौंड वीटिनि तेलुगुलो ई विधंगा पिलुस्तारम्मा ओकेना क्लियर वीटि गुरिंचि स्पष्टंगा इप्पुडु मनं नेर्चुकुंदाम ओके చూడండిమ్మా సామాన్య వాక్యం దీని మనం సింపుల్ సెంటెన్స్ అంటారు ఇది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం కర్త కర్మ క్రియ వరుస క్రమములో అమరి ఉండు వాక్యంను సామాన్య వాక్యము అంటారు ఓకేనమ్మా కర్త కర్మ క్రియ వరుస క్రమములో అమరి ఉండు వాక్యంను సామాన్య వాక్యము అంటారు లేదంటే దీనికి మనం ఇంకొక డెఫినేషన్ చూద్దామమ్మా సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యంను సామాన్య వాక్యం అంటారు సమాపక క్రియ అంటే ఏంటంటే కంప్లీట్ వెర్బ్ అన్నమాట ఒక పని పూర్తి అయిపోయింది అని తెలియజేసేదే సమాపక క్రియ కంప్లీట్ వెర్బ్ అని ఇంగ్లీష్ లో మీకు అర్థమవుట రాసానమ్మ దీని ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి రాముడు అడవికి వెళ్ళెను అన్నాడు అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కంప్లీట్ అయిపోయింది కదా అక్కడ వెర్బ్ వెర్బ్ అని ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పాస్ట్ లో జరిగిపోయింది ఇది ఆల్రెడీ గతంలో జరిగిపోయినా అది ఫుల్ఫిల్ గా జరిగింది కంప్లీట్ గా జరిగింది రాముడు అడవికి వెళ్ళటం అనేది జరిగిపోయింది సో ఇలాంటి సెంటెన్స్ ఏంటంటే మనకి సామాన్య వాక్యం అవుతుంది అంటే సింపుల్ సెంటెన్స్ ఇంకొక ఎగ్జాంపుల్ రాముడు అడవికి వెళ్ళుచున్నాడు ప్రెజెంట్ వెళ్తున్నాడు ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది వెళ్ళుచున్నాడు ఇక్కడ కూడా స్పష్టంగా ఉంది ఇక్కడ వెళ్తున్నాడా లేదా అనేది స్పష్టంగా రాస్తుంది వెళ్తున్నాడు కరెక్టే కదా ఇలాంటివన్నీ కూడా మనకి సబ్జెక్ట్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ వెర్బ్ అనేవి అంటే కర్త కర్మ క్రియలు అనేవి ఒక సీక్వెన్స్ లో కరెక్ట్ గా ఉండాలి అది ఫుల్ఫిల్ గా ఉండాలి మీనింగ్ అన్నమాట కంప్లీట్ వెర్బ్ ఉండాలి అక్కడ స్పష్టత ఉండాలి వెర్బ్ లో వాడు ఆ పని చేస్తున్నాడా లేదా అనేది లేదా ఆ పని చేసేసాడా చేయబోతాడా అనేది ఖచ్చితంగా స్పష్టత ఉండాలి అలాంటి వాక్యాలను మనం సామాన్య వాక్యం అంటాం అదే విషయాన్ని ఇక్కడ నేను రాసాను చూడండి ఫుల్ కంప్లీటెడ్ సెంటెన్స్ అన్నమాట కొన్నిసార్లు క్రియారహితంగా కూడా ఉంటుంది అంటే ఏంటి నో వెర్బ్ అన్నమాట వెర్బ్ ఉండదు వెర్బ్ లేకపోయినా అక్కడ మనం సామాన్య వాక్యంగా చెప్పొచ్చు అందుకు ఉదాహరణ నేను ఉపాధ్యాయుడిని అని ఉంది లేకపోతే నేను ఇంజనీర్ని లేకపోతే నేను సంథింగ్ అని చెప్పు ఇక్కడ ఎక్కడైనా వెర్బ్ ఉందా క్రియ ఉందా చేసే పని ఉందా లేదు నీ వృత్తిని చెప్పు నేను ఉపాధ్యాయుడిని అని అంతేగా నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నానని ఏమీ లేదు అక్కడ నేను ఉపాధ్యాయుడిని అని చెప్పు వీటిని కూడా మనం సామాన్య వాక్యాలే అని అంటాం ఎందుకంటే క్రియారహితంగా అంటే ఇక్కడ వెర్బ్ లేదని అర్థం వెర్బ్ లేకపోయినప్పటికీ కూడా ఇది స్పష్టంగానే ఉంది నేను ఉపాధ్యాయుని స్పష్టంగా ఉంది కదా ఆ స్పష్టత ఏమీ లేదు ఇందులో ఓకేనా ఇవి మనం సామాన్య వాక్యాలు అంటాం ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ అంటాం ఇవి మీరు కంపేర్ చేస్తూ నేర్చుకుంటే మంచిదమ్మా ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకి సంశ్లిష్ట వాక్యము దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం దీని మీనింగ్ చూద్దాం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ కలిగిన వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు అసమాపక క్రియ అన్నాడు సమాపక క్రియ అన్నాడు అసమాపక క్రియ అంటే అన్కంప్లీటెడ్ వెర్బ్ ఓకేనమ్మా అన్కంప్లీటెడ్ వెర్బ్ అన్నమాట అంటే పూర్తి కాని పని సమాపక క్రియ అన్నాడు అంటే కంప్లీటెడ్ వర్క్ అన్నమాట కంప్లీటెడ్ వర్క్ వర్క్ని ఏమంటాం వెర్బ్ క్రియ ఓకేనా ఇక్కడ పని పూర్తి కాలేదు ఇక్కడ పని పూర్తయింది ఈ రెండు గుర్తుంటే సరిపోతాయమ్మా మీకు ఓకేనా దానికి ఎగ్జాంపుల్ పరంగా చూద్దాం చూడండి అమ్మా రాణి బజారుకు వెళ్ళి కూరగాయలు కొని తిరిగి వచ్చింది ఓకేనా సపోజ్ మీరు ఈ రెండు మూసేయండి రాణి బజారుకి వెళ్ళి అన్నది ఏమైనా అర్థముందా వెళ్ళి వెళ్ళి ఏం చేసింది నెక్స్ట్ అందరికీ సస్పెన్స్ అది ఏం చెప్తుందా అని ఇలా సస్పెన్స్లో పెడతాయి అన్నమాట ఈ సెంటెన్సెస్ వీటి గురించి మనకి మూవీస్లో కూడా ఉంటుంది అంటే ఎలా ఉంటాయి ఏదన్నా హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా క్లైమాక్స్ చెప్పినప్పుడు తను అక్కడికి వెళ్ళింది హీరో అక్కడికి వెళ్ళి అంటారు వెళ్ళి అంటే నెక్స్ట్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తారు ఏం చెప్తాడా ఏం జరిగిందా అని ఇలా అన్కంప్లీట్ అనమాట అన్కంప్లీటెడ్ సెంటెన్స్ అనమాట ఇక్కడ ఓకేనా రాణి బజారుకి వెళ్ళి కూరగాయలు కొని ఏం చేసింది ఇలా అన్కంప్లీట్ అనమాట వెర్బ్ ఇలా అన్కంప్లీట్గా ఉన్న సెంటెన్స్కి చివరిలో కంప్లీట్గా ఉన్న సెంటెన్స్ యాడ్ అయింది అనుకోండి దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం రాణి బజారుకి వెళ్ళి కూరగాయలు కొని ఇంటికి తిరిగి వచ్చింది
కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు కంప్లీట్ అయిన సెంటెన్స్. ఓకేనా, ఈ విధంగా అన్కంప్లీటెడ్ సెంటెన్స్తో చివరిలో ఒక కంప్లీటెడ్ అయిన సెంటెన్స్ జతపరిచి మనం చెప్పినట్లయితే దాన్ని సంక్లిష్ట వాక్యము అంటారు. ఓకేనమ్మా, చాలా క్లియర్గానే చెప్పాను చూడండి. వన్ ఆర్ మోర్ అన్కంప్లీటెడ్ వెర్బ్స్ అండ్ వన్ కంప్లీట్ వెర్బ్, అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అన్కంప్లీటెడ్ వెర్బ్స్ మనకు రావాలి, చివరిలో ఖచ్చితంగా అది కంప్లీట్ వెర్బ్తో లింక్ అయి ఉండాలి, అప్పుడే మనం దీన్ని సంక్లిష్ట వాక్యం అంటాం. అందుకే ఉదాహరణకి రాసాను కదా, రాణి బజారుకి వెళ్ళింది, ఇది ఒక అన్కంప్లీట్ సెంటెన్స్. కూరగాయలు కొని, ఇది కూడా అన్కంప్లీట్ సెంటెన్స్. తిరిగి వచ్చిందంటే ఇది కంప్లీట్ అన్నమాట. ఈ రెండు కూడా దీనికి జతపరిచి చెప్పాడు. సో టోటల్గా దీనికి ఒక మీనింగ్ వచ్చింది, ఈ పీస్ టోటల్ సెంటెన్స్కి, ఈ వాక్యానికి ఒక మీనింగ్ వచ్చింది. చూసారా ఈ విధంగా ఉంటుందని సంక్లిష్ట వాక్యం అంటామమ్మా. దీనికి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారు చూద్దామా. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ గెట్ ఫస్ట్ క్లాస్ అన్నాడు. ఒకవేళ ఇఫ్ అంటే అయితే, నువ్వు చదివినట్లయితే నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు అన్నాడు. ఒకవేళ చదవకపోతే అవ్వవు. ఇక్కడ కండిషన్ చెప్పాడు, కండిషన్ ఏదైతే చెప్తున్నామో మనకి దీన్ని, ఇది కంప్లీట్గా ఉంది, యూ గెట్ ఫస్ట్ క్లాస్ అని, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, బాగుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు చదివితే అన్నాడు. చదివితే ఇది లేదనుకోండి ఏమవుతుంది, నువ్వు చదివితే 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 అంటాం. కంప్లీట్ చేయాలి కదా, దీన్ని కంప్లీట్ చేయాలంటే దీనికి కంప్లీట్ అయిన వర్డ్ని కూడా జతపరచాలి, యాడ్ చేయాలి, అప్పుడే ఇది మనకి ఫుల్ మీనింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు చదివినట్లయితే యూ గెట్ ఫస్ట్ క్లాస్, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. చూసారా ఈ విధంగా ఉందో, అన్కంప్లీటెడ్ వర్డ్కి కంప్లీట్ అయిన వర్డ్ని జతపరిచి చెప్పినట్లయితే మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది ఆ సెంటెన్స్కి. ఇలాంటి వాటిని మనం సంక్లిష్ట వాక్యములు అంటాం, ఇంగ్లీష్లో అయితే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. ఇంకోటి చూడండి, వెన్ మై ఎగ్జామ్ రిజల్ట్ కేమ్ మై ఫాదర్ స్కూల్డ్ మీ, నా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు. ఎక్కడ వరకు చూడండి, వచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఏం జరిగింది అంటాం, ఎక్సైట్మెంట్తో అడుగుతాం. మా ఫాదర్ తిట్టాడు. ఎందుకు తిట్టాడు, నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి. ఓకేనా, ఈ విధంగా అన్కంప్లీటెడ్ సెంటెన్స్కి ఒక సెంటెన్స్ ఫుల్ కంప్లీట్ అయిన సెంటెన్స్ యాడ్ చేసి చెప్పినట్లయితే దానికి పరిపూర్ణమైన అర్థం చేకూరుతుంది కదా. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే సంక్లిష్ట వాక్యములు అంటాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అన్కంప్లీటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి కొన్ని, ఉండిన తర్వాత వాటికి కంప్లీట్ అయిన సెంటెన్స్ని యాడ్ చేసి చెప్తాం, దీన్నే మనం సంక్లిష్ట వాక్యము అంటాం. ఇంగ్లీష్లో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటామమ్మా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మూడవది సంయుక్త వాక్యం, దీనికి కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. దీని మీనింగ్ ఏంటంటే, సమాన భావాలు ఉన్న వాక్యముల కూర్పును సంయుక్త వాక్యము అంటాం. అంటే ఇందులో ప్రతి సెంటెన్స్, ఎన్ని సెంటెన్స్లైనా జతపరిచి ఒక సింగిల్ సెంటెన్స్గా ఫామ్ చేసినప్పటికీ కూడా ప్రతి సెంటెన్స్ దేనికి దానికే చక్కటి మీనింగ్ ఇస్తాయి అన్నమాట, పూర్తి అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. ఓకేనా, వెర్బ్ అనేది కంప్లీట్గా ఉంటుంది, దీన్నే మనం సంయుక్త వాక్యం అంటామమ్మా. దీనికి ఎగ్జాంపుల్ చూద్దామా. రాముడు అడవికి వెళ్ళాను, ఇది ఒక సెంటెన్స్, పూర్తిగా ఉంది కదా మీనింగ్, ఓకే. నెక్స్ట్ సీత అడవికి వెళ్ళాను, పూర్తిగా ఉంది, ఓకే. లక్ష్మణుడు అడవికి వెళ్ళాను, ఇది కూడా సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్గా ఉంది, చక్కగా కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా కంప్లీట్గా ఉన్నది, దీన్ని మనం సింగిల్గా రాయాలంటే ఎలా రాస్తాం, రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళ్ళాను అన్నాం. ఎక్కడైనా మీనింగ్ మారిందా, మీనింగ్ ఏమీ మారదు. ఒకటి ఉన్నామా, ఎక్స్క్యూజ్ మీ, మనకి మూడాటిని కలిపి రాసినప్పుడు కూడా మంచి ఫుల్ మీనింగ్ అనేది వచ్చింది, పూర్తి అర్థం అనేది వచ్చింది అనమాట. ఈ విధంగా మన సంయుక్త వాక్యాలు రాయొచ్చు. ఇంగ్లీష్లో కూడా మనకు ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అవసరమైతే. దీనికి హింట్ ఏంటంటే, మనకి చాలా సెంటెన్సెస్ కలిపేసి ఒక సింగిల్ సెంటెన్స్గా రాసేటప్పుడు, లేకపోతే రెండు సెంటెన్స్ మధ్యలో, ఈ రెండు సెంటెన్స్ల మధ్యలో ఏముంటుందంటే, కాబట్టి, కనుక, అయితే అని ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్లో అయితే మనం అలా చేస్తామంటే అయితే అంటే సో అంటాం కదా, కాబట్టి, బట్టను కూడా వస్తుంది మనకి. అలా వచ్చినప్పుడు మనం చూడండి, ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ వీటిని మనం ఎగ్జామ్లో గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. దీనికి ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా చూద్దామమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, మీకు అర్థం కావటానికి ఇంగ్లీష్లో రాసిన, ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ అన్నాడు. తర్వాత బట్ ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫ్రమ్ స్టేషన్ అన్నాడు. ఇక్కడ రెండు సెంటెన్స్ కనపడతాయి మనం. ఓకే, ఏంటి, ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ అన్నాడు, ఫుల్ఫిల్గా ఉంది, ఇది ఫుల్ఫిల్గా ఉంది మీనింగ్. ఓకేనా, బట్ట పక్కన పెట్టండి, ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫ్రమ్ స్టేషన్ అన్నాడు, అంటే ట్రైన్ ఆల్రెడీ స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. క్లియర్గా ఉంది కదా, ఇది కూడా ఫుల్ఫిల్గానే ఉంది మీనింగ్. ఇలా రెండు పూర్తి అర్థాలను ఇచ్చే సెంటెన్స్ని మధ్యలో మనం బట్టని కానీ అండని కానీ అలాంటి వాటితో కలపమనుకోండి, ఖచ్చితంగా ఇది కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట. ఇది ఒక హింట్ ఇంగ్లీష్లో, తెలుగు కూడా అంతే. ఇందాక మనం రాసుకున్నాం కదా,
కాబట్టి కనుక అయితే అని మీనింగ్స్ వస్తాయని ఇదే అనమాట మీనింగ్ ఇంగ్లీష్లో. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను కానీ ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది. ఇందులో ఇది లేకుండా చదవండి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను అన్నాడు. ఫుల్గానే ఉందిగా మీనింగ్, కరెక్ట్గానే ఉంది, ఎక్కడ ఏమి బ్రేకింగ్స్ లేవు సెంటెన్స్లో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను, వెళ్ళారు, కరెక్టేగా. తర్వాత ఇది చూడండి, ఈ బట్ట దగ్గర తీసేసి ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫ్రమ్ స్టేషన్ అన్నాడు. అంటే ట్రైన్ అనేది స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. రెండు ఫుల్గా మీనింగ్స్ ఉన్నాయి. ఇలా రెండు ఫుల్గా ఉన్న మీనింగ్స్ని సెంటెన్సెస్ని మధ్యలో మనం బట్టని కానీ సో అని కానీ అండని కానీ పెట్టి కలిపామనుకోండి, అప్పుడు కూడా పూర్తి మీనింగే వస్తుంది. ఇలాంటి వాటిని మనం కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారు, ఇంగ్లీష్లో సంయుక్త వాక్యాలు అంటారు. ఓకేనమ్మా, చాలా క్లియర్గానే చెప్పాను. ఇంకొకసారి వీడియో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుని వినండి, చాలా స్పష్టంగానే మీకు అర్థమవుతుంది. ఇది ఇక్కడ వింటే అటు ఇంగ్లీష్ గ్రామర్ పరంగా కూడా ఉపయోగపడిపోతుంది అమ్మా. ఓకేనా, ఇంతవరకు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తున్నానమ్మా. నెక్స్ట్ ఇంకో క్లాస్లో వేరొక తెలుగు వ్యాకరణానికి సంబంధించిన కాన్సెప్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.